నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అందమైన సముద్ర తీరం ఉన్న విశాఖకు తుఫాన్లు కొత్త కాదు. మహామహా ఉత్పాతాలనే తట్టుకున్న అద్భుత నగరం గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విలవిల్లాడుతుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ నుదుటి రాత తిరగబడింది. వైసీపీ మూకలు ఆ మహానగరంపై వాలిపోయాయి. 5 ఏళ్లలో విలువైన భూముల్ని, కొండల్ని, గుట్టల్ని, సముద్రాన్ని కూడా మింగేశారు. ఏకంగా వైసీపీ ప్రభుత్వమే ఋషికొండపై కన్నేసి నిబంధనలకు విరుద్ధంగా దాన్ని బోడుగుండు చేసేసింది. ఇక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే రౌడీలు పట్టపగలు కిడ్నాప్ చేశారు. గంజాయి ముఠాలు చాలా కాలంగా పేటరేగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి డ్రగ్స్ రాష్ట్రాన్ని షాక్కు గురి చేశాయి. విశాఖను పాలనా రాజధాని చేస్తానన్న జగన్ చివరికి దేనికి రాజధానిగా చేశారు? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు పలక శ్రీరామూర్తి గారు, న్యాయవాది, అలాగే ఊహా మహంతి గారు, సామాజికవేత్త. చర్చలోకి వెళ్లే ముందు విశాఖపట్నంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కాలం క్రితం చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి చూద్దాం. ఓర్ యహా ఏక్ జగన్ మోహన్ రెడ్డి కి సర్కార్ చల్ రహీ హై. యే సర్కార్ నే 4 సాల్ మే ఘప్లే, ఘోటాలే ఔర్ భ్రష్టాచార్ కే అలావే కుచ్ నహీ కియా హై. జగన్ జీ కే శాసన్ మే వైజాగ్ అసామాజిక్ తత్వో కా అడ్డా బనా హువా హై. భూమి ఘోటాలా, రేత్ ఖనన్ ఘోటాలా, నస్లీ దవాఓ కా వ్యాపార్, యే సారే ఖులేఆమ్ సత్తాధారీ పార్టీ కే లోగ్ కర్ రహే. శ్రీరామూర్తి గారు, విశాఖలో ఏం జరుగుతోందో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడో చెప్పారు కదా. అసలు మొన్న మధ్య భారీ డ్రగ్స్తో కూడినటువంటి ఓడ విశాఖ వచ్చిన ఉదంతం వరకు చూస్తుంటే వైసీపీ వాళ్ళు వైజాగ్ కేంద్రంగా ఏం చేస్తున్నారు? అసలు అధికారం రావడం రావడమే వైజాగ్ మీద పడ్డారండి వాళ్ళు. ఎప్పుడో స్కెచ్ గీచారు వాడు. అసలు ఋషికొండని ఆక్యుపై చేయడానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? అక్కడ బంగ్లా కట్టుకొని అక్కడి నుంచి ఓడల ద్వారా వీళ్ళ వ్యాపారాన్ని, ఈ గంజాయి వ్యాపారాన్ని చేసుకోవడానికి, డ్రగ్స్ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఋషికొండని తవ్వడం జరిగిందండి. వీళ్ళు ఒక మరో బీహార్గా మార్చారు, మరో డ్రగ్ కేంద్రంగా మార్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇండియా నుంచి డ్రగ్స్ వస్తున్నాయంటే ఎక్కడి నుంచి రంటే విశాఖపట్నం చెప్తున్నారు. ఓ పక్క ఎర్రచందనం సప్లై చేసుకుంటున్నారు ఇక్కడి నుంచి, అలాగే గంజాయి అక్కడ పండిస్తున్నారు. అమిత్ షా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గంజాయి మాఫియాగా తయారైపోయింది రాష్ట్రం అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపైన ఏమంటారు మీరు? అది వాస్తవం అండి. ఆయన లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడ రైల్వే గ్రౌండ్స్కి వచ్చారు. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నేను ఒకప్పుడు విన్న వేరు, విశాఖపట్నం వేరు, అంత పీస్ఫుల్ ప్రదేశం అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. నేను గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడే నాకు సమాచారం వచ్చింది. ఎందుకంటే మేము అప్పుడు బిజినెస్ అది చేయడానికి మా స్టేట్ నుంచి ఇక్కడ పెట్టడానికి వచ్చాము. అప్పుడే చెప్పి మాకు తెలిసింది విశాఖపట్నం అతి సుందరమైన ప్రదేశము, బిజినెస్కి అనుకూలమైన ప్రదేశము, ఇంటర్నేషనల్గా బిజినెస్ చేయడానికి బాగుంటుంది, అంత పీస్ఫుల్ ప్రదేశము, తర్వాత తక్కువ తక్కువ ఖర్చుకు వచ్చే లేబర్ దొరికే ప్రదేశం ఇది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అటువంటి ప్రదేశం విశాఖపట్నం అప్పుడే నేను గుర్తించాను. ఈరోజు చూస్తే ఈ విశాఖపట్నం ఒక గంజాయి కేంద్రంగా తయారైంది, ఒక మాఫియా కేంద్రంగా తయారైంది. అటువంటి విశాఖని ఇలా తయారు చేశారు విశాఖపట్నం వైసీపీ ప్రభుత్వం వచ్చి. నాకు బాధేస్తుంది, జాలిగా ఉంది విశాఖపట్నం చూసి. నేను విన్నది వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. ఆ విధంగా తయారైంది విశాఖపట్నం. దీని అంతటికీ ప్రధాన కారణం ఇక్కడ వైసీపీ ప్రభుత్వమే. ఇటువంటి ప్రభుత్వం ఉన్నట్టయితే ఈ విశాఖపట్నం మరింత అట్టడుగు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఊహా గారు, అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాల వివాదాలు చాలా ఎక్కువ పెరిగాయి, కబ్జాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు తగ్గాయా, పెరిగాయా, పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా భూ కబ్జాలు అయితే రోజు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయండి. ఎక్కడ వీళ్ళ కబ్జాలకి అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేయకుండా వదలట్లేదు. భూములే కాదు, ఏ బిల్డింగ్స్ అయినా కూడా వాటి మీద వారి కన్ను పడితే మాత్రం ఖచ్చితంగా అది సాధించే వరకు, అది వాళ్ళు తీసుకునే వరకు వాళ్ళు నిద్ర పట్టట్లేదు. ఏం చేసైనా కూడా బెదిరించి, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా ఎదురు తిరిగి ఇంకేమైనా చేస్తే కంప్లైంట్స్ ఇవ్వడం, తప్పుడు కేసులు ఎరికించడం వంటివి చేస్తున్నారు. మనం చూసుకుంటే ఒక ఎంఆర్ఓ గారిని భూ కబ్జా విషయంలోనే హత్య చేయడం జరిగింది. రౌడీ మూకాలతో వాళ్ళని బెదిరించడం, రౌడీ షిట్టర్స్ వాళ్ళ ఇంటి వైపు పంపించడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు. సామాన్య ప్రజలకు బతకడమే కష్టమైపోతుంది, ప్రాణాలు కాపాడుకోవడమే కష్టమైపోతుంది. ప్రశాంతత లేకుండా ఉంది విశాఖ. ఇప్పుడు గ్రీనరీ అంతా తీసేశారు. వాళ్ళకి ఎక్కడైతే బిల్డింగ్స్ కట్టుకోవాలనుకున్నా, వాళ్ళ ప్యాలెస్ కట్టుకోవాలనుకున్నా చెట్టుల్ని తీసేయడం, కొండల్ని తవ్వేయడం, ఇలా పర్యాటక రకంగా చూసుకుంటే విశాఖ ఇప్పుడు అంతకు ముందు చాలా బాగుండేది. ఈ ఆగడాలు కానీ, ఈ ప్రభుత్వం కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయితే విశాఖ పర్యాటక రంగంగా చాలా వెనకబడిపోతుందని మనం చెప్పచ్చు. శ్రీరామూర్తి గారు, ఇక్కడ విశాఖ పరిసర ప్రాంతాల్లో గత 4 ఏళ్లుగా చూస్తే గంజాయి సాగు విపరీతంగా పెరిగిందని, అక్కడి నుంచే రవాణా జరుగుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. విశాఖ పైన మాదక ద్రవ్యాల ప్రభావం ఎలా ఉంది?
విశాఖపట్నం అనేది ఇది ఒక అంతర్జాతీయ నగరం అండి. ఇది ఎందుకంటే పక్కపక్కన ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఒక పోర్ట్ ఏరియా కాబట్టి, ఇది అంతర్జాతీయ నగరం కాబట్టి విదేశాల నుంచి కూడా షిప్స్ ఇక్కడికి వస్తాయి, విదేశీయులు కూడా ఇక్కడికి వస్తారు. తర్వాత వాళ్ళకి విదేశీయులకు వచ్చేటప్పటికి వాళ్ళకి డ్రగ్ కొంచెం అలవాటు ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే శీతల ప్రదేశం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉంటాయి. అది దాన్ని ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న నర్సీపట్నం కేంద్రంగా చేసుకొని గంజాయి పండిస్తున్నారండి. అలా ఏజెన్సీ ఏదే పాడేరు అరకు ఇటువంటి ఏరియాలోని గంజాయి ఇటువంటి అన్నీ పండించి అదంతా కూడా కిందకి తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా పెట్టి, ఇది ఒకప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా పీస్ఫుల్గా ఉండేదండి. చదువు ఎంత పెద్ద పెద్ద మేధావులు ఇది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుండేవారండి. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండేది, అంత ట్రెడిషన్ ఉండేది, ఇక్కడ సంస్కృతి అది బాగుండేదని చెప్పేసి అందరూ ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు ఎవరు రావట్లేదండి. ఎందుకంటే దీనికి అంత కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక డ్రగ్ సెంటర్గా మార్చేశారు. దీన్ని ఒక అందమైన సిటీని తీసేశారు, ఆ ప్లేస్లోనే ఒక డ్రగ్ సెంటర్గా ఒక గోండా సెంటర్గా మార్చేసి ఒక ఈ వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే లీడర్లు కానీ ఏం చేస్తారంటే విశాఖపట్నాన్ని బూచి చూపించి ఇక్కడ భూములన్నీ ఆక్యుపై చేశారండి. ఆక్యుపై చేసేసి కొండలు గొట్టలు ఈవెన్ మా జూపార్క్ కూడా ఆక్యుపై చేసేసి ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి అమ్ముకోవడానికి పారిశ్రామికవేత్తలకి వాళ్ళ పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడానికి కావలసిన విధంగా తయారు చేశారు. తయారు చేసి అది ఏం చేశారంటే ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా 22U పెట్టారు, 22A పెట్టారు. పెట్టి దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగానే భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాని ద్వారానే కోర్టు పరిధి తప్పేసేసి ఒక MRO పెడతారు, టైటిలింగ్ ఆఫీస్ని పెట్టి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ లీడర్లకి వాళ్ళు సెట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ విధంగా ఇక్కడ ఉన్న పీస్ఫుల్నెస్ని తీసేశారు, ఒక డ్రంక్ కేంద్రంగా మార్చారు. అలాగే వాళ్ళు ఏదైతే వీళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఏజెన్సీల్లో పండిస్తున్నారో ఆ పండించిన డ్రగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి విశాఖపట్నాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా పోనీ ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు మంచి మంచి జనరేషన్, విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని ఉమ్మడి రాష్ట్రంలోనే చెప్పారు ఆయన, విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని. ఆ విధంగా విశాఖపట్నం నుంచి ఒక బాగా డెవలప్ అయింది అనుకుంటే విదేశీ పెట్టుబడులు అన్నీ వస్తాయని చెప్పేసి ఆయన చాలా సుందరంగా తయారు చేశాడు. ఈవెన్ ఉద్దుత్తు తుఫాన్ టైంలో కూడా చాలా బాడైపోయిందని చెప్పేసి ఆయన వివిధ సంస్థల దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ సహాయం తీసుకొని విద్యుత్ తుఫాన్ లాంటి ఉద్యమ దాన్ని కూడా ఆయన బాగా తయారు చేసి విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన నగరంగా తయారు చేస్తే ఇప్పుడు 2019లో ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి, ఆ మొత్తం అన్నీ కూడా ఆక్యుపై చేస్తారు, కట్టిన బిల్డింగ్లన్నీ ఎరగొట్టేశారు, ఒక స్టీల్ ప్లాంట్ చూస్తే ప్రైవేటైజేషన్ చేస్తారు, పోర్ట్ చూసి గంగవరం పోర్ట్ చూసి వచ్చి ఆదానికి ఇచ్చేసుకున్నారు, అలా యూనివర్సిటీని వచ్చి ఒక డ్రగ్ కేంద్రంగా మార్చేశారు. అటువంటి ఒక మా కొండలు గుట్లే ఆదివారం పూటలు కానీ సెలవులు వచ్చాయంటే మా విద్యార్థులు కానీ మేము కానీ మానసిక వికాసం కోసం అక్కడికి వెళ్తే అటువంటి ప్లేసులన్నీ కూడా ఒక సెంట్రల్ కింద మార్చేసి వాళ్ళ ఓన్ ప్లేసెస్కి 100 ఎకరాలు 200 ఆక్యుపై చేసేసి ఇతరులకు అమ్మేసుకున్నారండి వాళ్ళు. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని మా యొక్క అమాయకత్వాన్ని చూసుకొని వాళ్ళు లబ్ధి పొందారు తప్ప విశాఖపట్నం అందాలని అభివృద్ధి చెందాలని కానీ లేకపోతే దీన్ని నిజంగా ఒరిజినల్గా రాజధాని చేయాలనుకుంటే చేయవలసిన పద్ధతిలో వెళ్ళలేదు వాళ్ళు. ప్రభుత్వ స్థలాల్లో అయితే బ్యాంకులో తాకట్టు పెట్టిస్తారు, ఇంకా ప్రైవేట్ స్థలాలు కూడా ఆక్యుపై చేయడానికి తాకట్టు పెట్టడానికి భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ విధంగా ప్రైవేట్ ఆస్తులు కూడా ఆక్యుపై చేసేద్దాం ట్రై చేశారు, అయితే అది పాచి పారలేదు. ఆ విధంగా విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేశారండి. ఊహగారు 2014లో హుదూద్ లాంటి కనీవిని ఎరగని ప్రకృతి విపత్తుకి విశాఖ గురైంది, అయినా స్వచ్ఛ భారత్ అవార్డుల్లో దేశంలోనే ఒక ఉత్తమ నగరంగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? హుదూద్ టైంలో విశాఖ అనేది చాలా సిటీ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయిందండి, కానీ అత్యంత తొందరగా త్వరగా దాని తాలూకు మళ్ళీ సిటీని యథావిధిగా తీసుకురావడానికి ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కృషి చేసింది. విద్యుత్ అయితే ఒక 3 రోజుల్లోనే ఇచ్చిందండి హుదూద్ టైంలో. నేను విశాఖపట్నంలోనే ఉన్నాను, ఆ గ్రీనరీ మొత్తం చెట్లు జూ ఇదైతే మొత్తం పర్యాటకంగా మాత్రం గ్రీనరీ మొత్తం పోయింది, కానీ అది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ సేమ్ అదే చెట్లు నాటడం అయితే కానీ ఆ చెట్లను తిరిగి నిలబెట్టడం అయితే కానీ ఈ విశాఖను మళ్ళీ అంతకన్నా బెటర్గా చేయడంలో ఆ ప్రభుత్వం బాగా కృషి చేసింది. మీరు చెప్పినట్టే ఈ అవార్డులో కూడా ముందుంది. ఇంకా ఇప్పుడు చూసుకుంటే విశాఖ పర్యాటక రంగంగా కూడా చాలా వెనకబడిందని చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న నేరాలకు కానీ పర్యాటకంగా ఎవరు ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు, ఇప్పుడు భయపడుతున్నారు విశాఖలో అడుగు పెట్టడానికే ఇక్కడ జరుగుతున్న నేరాలకు. ఎందుకంటే గంజా అయితే చాలా ఎక్కువ అయిపోయింది, ప్రతి ఏ వీధిలో చూసినా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఒక కుర్రాళ్ళు కానీ కలిసి గంజా తీసుకుంటున్నారు, స్మోక్ చేస్తున్నారు.
దీని వల్ల అక్కడ తిరగడానికి మిగతా మామూలు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏంటని తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు కానీ ఉపాధి కలిగించండి, పరిశ్రమలు తీసుకురండి అంటే గంజాయిని ఉత్పత్తి చేసి గంజాయిని పంచి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. శ్రీరామూర్తి గారు, అంటే విశాఖ అంటేనే అందమైనటువంటి ప్రకృతి, సముద్ర తీరం, పచ్చని కొండలు, అసలు వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం పైన మీరు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు కదా, అసలు ఈ రెండింటిని వైసీపీ ఎలా చెరబట్టింది? అసలు వాళ్ళు ఏమి లేదండి, విశాఖపట్నాన్ని ఏ విధంగా కూడా వెతకూడదండి. ఆయనకి ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కనుసన్నల్లో అన్నీ ఉండాలండి. ఆయన డైరెక్ట్గా అక్కడ ఉండు, ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ పెట్టేసి ధర్మాన ప్రసాదరావు, కొంతమంది మినిస్టర్లు ఉన్నారండి, ఆ సిద్ధిరి అప్పలరాజు ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్స్ని అన్నీ కూడా కొల్లగొట్టారండి. కొల్లగొట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం ప్రయత్నించట్లేదు. కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఉండకుండా ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ని వసపరుచుకొని వాళ్ళ ద్వారానే ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళు లాభం పొందుతున్నారండి. ఆ విధంగా విశాఖపట్నంని సర్వనాశం చేస్తారండి చెప్పాలంటే. ఎందుకంటే విశాఖపట్నం అనేది మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. ఇది మన పక్కన ఉన్న అరకు ఉందండి, మా విశాఖపట్నం అరకు ఉంది 100 కిలోమీటర్ల దగ్గర. దాని ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇక్కడ నుంచి కూడా విదేశీ టూరిస్టులు వచ్చేవారు. ఆ ఇన్కమ్ వచ్చేది మాకు. ఎందుకంటే ఆ విధంగా ఇన్కమ్ వచ్చేది స్టూడెంట్కి గైడ్లుగా జాబులు వచ్చి, తర్వాత హోటల్స్ పెట్టేవారు, హోటల్ మేనేజ్మెంట్లు వచ్చేవారు, హోటల్లోని జాబులు వచ్చి స్టూడెంట్స్కి, అలాగే హోటల్లో పెట్టుబడి పెట్టడానికి, హోటల్ పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చేవారు. ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ముందుకు వచ్చేది, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కొనడానికి ఓనర్స్ వచ్చేవారు, పెట్టుబడిదారులు ముందుకు వచ్చేవారు, అలా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చి ఇన్ని అన్నిటి కూడా బ్రేక్ చేశారు. ఒక్క విశాఖపట్నం నుంచి అరకుకి ఒక అద్దాల ట్రైన్ వేసినట్టు అయితే ఒక మరో స్విట్జర్లాండ్ అయిపోయిందండి విశాఖపట్నం. స్విట్జర్లాండ్ ఏం చేస్తాయి, విదేశీ ఇన్కమ్ వస్తుందండి స్విట్జర్లాండ్. ఎందుకంటే వాళ్ళు అద్దాల ట్రైన్ లేచి స్విట్జర్లాండ్ ఆ చుట్టూ ఉన్న కొండలన్నీ తిప్పుతారండి. అలాగే మన వైజాగ్ నుంచి మీకు అరకు రెండు అద్దాల ట్రైన్లు వేసినట్టయితే విపరీతమైన మీకు విదేశీ ఇన్కమ్ వస్తుందండి టూరిజం ద్వారా. కానీ మా టూరిజం శాఖ మంత్రి ఉంది, ఆవిడ మా మాట్లాడితే ఏదైనా పాటలు పాడితే డ్యాన్స్ చేస్తే, ఏదైనా స్టేజ్ కనపడితే బొమ్మలెక్కలు డ్యాన్స్ ఆడుతుంది, వచ్చేసి ఆవిడ ఇన్కమ్ సంపాదించుకుంటుంది తప్ప ఇక్కడ టూరిస్ట్గా అభివృద్ధి చేయట్లేదు. ఆవిడ ఆవు టూరిస్ట్లే తిరుగుతుంది తప్ప ఇక్కడ డెవలప్ చేస్తే, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రదేశం పెంచితే పెట్టుబడులు ముందుకు వస్తాయి అనే ఇంక జ్ఞానం లేకుండా మా టూరిజం శాఖ మంత్రి ఆ రోజా ఇటువంటి విధంగా విశాఖపట్నం ఏ విధంగా సర్వనాశం చేశారని ఆవిడ కూడా పూనుకుంది. శ్రీరామూర్తి గారు, ఋషికొండని బోడిగుండు చేశారు, ఆ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్ మ్యాట్ వేసేసి దాన్ని ఎన్జీటీని కూడా మోసం చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సిఆర్జెడ్ వైలేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరిగాయి. వీటన్నిటిపైన ఒక న్యాయవాదిగా మీరేం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక పిల్ వేయడం జరిగిందండి దీనిపైన. ఎందుకంటే పర్మిషన్స్ లేవు, పర్యావరణ పర్మిషన్స్ లేవు, తర్వాత ఎన్జిఎస్ దగ్గర పర్మిషన్స్ లేవు. ఏ పర్మిషన్ లేకుండా ఆల్రెడీ అక్కడ కాటేజెస్ ఉండేయండి. కాటేజెస్ ద్వారా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేది. అందులోని గైడ్స్లో జాబులు వచ్చి అక్కడ కాటేజ్లోని హాలిడేస్ టైంలోని మేమందరం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసిన అంటే మానసిక వికాసం కోసం వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా అక్కడ రెస్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు అలాగ కాటేజీల ద్వారా ఇన్కమ్ వచ్చింది. అటువంటి కాటేజీలు ఎరగొట్టేశారండి. కాటేజీల కాస్ట్ వచ్చి 10 కోట్లు, దాన్ని ఎరగొట్టడానికి 54 కోట్లు పెట్టాడండి. చూడండి ఎంత తెలివైనాడు మా ముఖ్యమంత్రి గారు. 54 కోట్లు పెట్టి ఎరగొట్టి ప్రజాధనాన్ని 500 కోట్లు పెట్టి అక్కడ కాటేజీ కట్టాడండి. కాటేజీలు కట్టి అండి, కాటేజీ కట్టలేదు ఆయన, గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏమి లేదండి, ఆ గెస్ట్ హౌస్లో పడుకుంటే సముద్రంలో జరుగుతున్న వ్యాపారాలన్నీ ఆయనకి తెలియాలండి. ఆ విధంగా ఇక్కడ నుంచి గంజాయి సప్లై చేసుకోవచ్చు, ఎర్రచందనం మొక్కలు సప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఆ విధంగా ఈ విశాఖపట్నం యూటిలైజ్ చేసుకున్నాడు. అందుకు కావాల్సిన గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కట్టుకున్నాడు తప్ప ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రప్పించాలని కానీ ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి గారికి లేదండి. రైట్. ఊహగారు, అంటే మీరు ఉత్తరాంధ్రలో యువత కోసం చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ముఖ్యంగా పేద వర్గాలతో కలిసి పనిచేస్తున్నారు మీరు, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు? మేము యువతతో, ప్రజలతో చాలా దగ్గరగా పనిచేస్తామండి. వాళ్ళ జీవితాలు మెరుగుపడేందుకు మేము వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ ఇలాంటివి చాలా చేస్తుంటాం. కానీ వాళ్ళకి స్థిరమైన జీవితం ఇవ్వాల్సింది మాత్రం ప్రభుత్వాలే. ఎందుకంటే వాళ్ళకి యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలు అయితే ఇప్పటికి ఏమి తీసుకురాలేదు. వాళ్ళు నిరుద్యోగంగానే చాలా మంది యువతను వదిలేశారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసేశారు. ఇంకా ప్రజల గురించి వస్తే పథకాలు, అర్హులైన లబ్ధిదారులకి అయితే పథకాలు అందట్లేదు. ఓన్లీ వాళ్ళ మనుషులకే, వాళ్ళకే. ఒకవేళ అందినా కూడా 333 కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి పథకాలు ఇస్తున్నారు, ఎదురు తిరిగితే ఆ పథకాలు కట్ చేస్తున్నారు. ఇంకా పూర్తి మద్యపాన నిషేధం అని ప్రతి ఊరికి వచ్చి చెప్పారు ఇప్పుడున్న సీఎం గారు.
పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, ఆ నిషేధం చేసినప్పుడే నేను వచ్చి మీ ఇంటికి ఓటు అడుగుతానని. ఆ పూర్తి మద్యపాన నిషేధం అయితే జరగలేదు, పోయింది కదా, ఇంకా మద్యం ఇంకా ఎక్కువగా అమ్మడం ప్రారంభించారు, గవర్నమెంట్ అమ్మడం ప్రారంభించింది. ప్రభుత్వ పనితీరు మీద మొత్తంగా పేద వర్గాలు ఏమనుకుంటున్నారు అసలు? పూర్తిగా యాంటీగానే ఉన్నారండి. మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే రాకూడదనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పథకాలు అయితే కానీ, కరెంటు బిల్ అయితేనే కానీ, పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, ఏమి ఇచ్చిన హామీలు, ఏమి నవరత్నాలు అన్నారు, ఏవి అవి ఏవి జరగట్లేదండి. అవి చెప్పుకుంటున్నారు అంతే, నోట్తో చెప్పుకుంటున్నారు, కానీ రియలిస్టిక్ గా చూసుకుంటే అవి ఏవి జరగలేదు. 10 మంది దగ్గరికి వెళ్తే కనీసం 9 మంది ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద. శ్రీమూర్తి గారు, విశాఖ వాసులు ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నారా? వైజాగ్ని జగన్ అయితేనే పాలనా రాజధాని చేస్తాడని అది కావాలని అనుకుంటున్నారా? లేకపోతే విశాఖలో రౌడీజం గురించి ఆ పార్టీ ఎంపీ సత్యనారాయణ భూ కబ్జాల మీద మంత్రి ధర్మాన్ని చేసిన వ్యాఖ్యలు బట్టి ఏమనుకుంటున్నారు అసలు జనం అంతా కూడా? సార్, ఇక్కడ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరూ కోరుకోరండి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా తెలిసిపోయింది. అప్పుడు ఏదో తెలియక పాపం అప్పుడు బేదరపులు అరిచాడు. బేదరపులు అరిచి మా అమ్మని ఏడిపించారు, మా చెల్లిని ఏడిపించారు, మా చెల్లి రోడ్డు మీదకి వచ్చింది, మా అమ్మ రోడ్డు మీదకి వచ్చింది, మా బాబాయిని చంపేశారు, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు బాబాయిని అని చెప్పాడు. తర్వాత కొడుకతి డ్రామా ఒకటి ఆడాడు, ఆయనే పొడిపించుకొని పక్కనున్న వ్యక్తితో పొడిపించుకొని ఈ దళిత ఒకటి మీద తోసాడు విషయం. ఇవన్నీ డ్రామాలు ఆడాడు. ఇన్ని డ్రామాలు ఆడితే ఇన్ని సానుభూతులు తీసుకోవాలని ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మేము ఇచ్చేసామండి. తెలియక ఎంత కొరకొట్టాడు అని మాకు తెలియదు. ఆ ఏడుపులు ఆడగానే ఆస్కార్ లెవెల్లో నటించాడు ఈయన. తల్లి చెల్లి అందరూ నటించారులేండి. అప్పుడు మేము నమ్మేశాం. జనరల్గా మానవతా దృక్పథం ఉన్నవాళ్ళు మేము, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా. సో ఆ విధంగా ఎప్పుడైతే డ్రామా ఆడాడో చోర్ల పనులు ఒకసారి అవకాశం ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చాం. తర్వాత ఇప్పుడు తెలిసింది ఇదంతా డ్రామా, పెద్ద ఆర్టిస్ట్ ఈయన. అసలు ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు రాలేదనుకున్నాం. మన జగన్మోహన్ రెడ్డి ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే పెద్ద ఆస్కార్లు ఎవరు అవార్డు వచ్చేసింది మనకి అని చెప్పేసి ఇప్పుడు తెలిసిందని మాకు. అలాగే వాళ్ళ మంత్రే చెప్పాడు, మేము చెప్పడం కాదండి, వాళ్ళ మంత్రే ధర్మాన ప్రసాదరే చెప్పాడు. కడప నుంచి వస్తున్నారు, సుబ్బారెడ్డి అంటున్నారు, ఆ రెడ్డి అంటున్నారు, ఈ రెడ్డి అంటున్నారు. వీళ్ళు వచ్చినా ఇక్కడికి వచ్చి అన్నీ దోచుకొని వెళ్ళిపోవడం తప్ప ఇక్కడికి వచ్చి చేసేది లేదు అని చెప్పేసి అన్పార్లమెంటరీ వాడు కూడా వాడాడు ఆయన. నేను ఇప్పుడు చెప్పలేనండి ఆ వాడు. అటువంటి వ్యక్తులు ఉన్నారు మా పార్టీలోనే. మా పార్టీ అన్నదే అసలు సంక్రజాతి పార్టీ. ఇందులో అసలు మాకు పార్టీ లేదు. మా లాయర్ అది ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ మా లాయర్ గారిదండి, అది శివకుమార్ అని చెప్పేసి తెలంగాణ లాయర్ గారిది. ఆయన బెదిరించి ఆయన దగ్గర రాజ్యసభ సీట్ ఇస్తానని పార్టీ లాక్ వచ్చేసాడండి. అందులో లాక్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి కొంతమందిని, తెలుగుదేశం నుంచి కొంతమందిని అందరిని తీసుకొచ్చి ఆ కలగూరకంప పార్టీ పెట్టాడు. అది పెట్టేసి నేను శవం సింగిల్గా వచ్చేస్తాను, నేను సింగిల్గా వచ్చేస్తాను అంటాడు. ఏడు సింగిలో తెలియదు ఇందులోనే. రైట్. ఆయన సింగిల్గా శవం దగ్గరికి ఎవడు వెళ్ళడు. ఇటువంటి ప్రగాభాలు పెళ్ళికి నాటకాలు ఆడి మమ్మల్ని ఒప్పించి ఓట్లు వేయించుకున్నారండి. ఇప్పుడైతే మాకు అంతా తెలిసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయిట్ టైం కోసం వెయిట్ చేస్తాం మేము అందరం కూడా. కంపల్సరీగా ఓటుతోటే సమాధానం చెప్తాం. ఎందుకంటే ఓటు కత్తి కంటే పదునైంది. ఆ ఓటు ద్వారా ఆయన ఏ విధమైన ప్రగాభాలు పలికాడు అదే దాంతో మేము పెడతాం. మళ్ళీ ఎక్కడి నుంచి ఏ జైలు నుంచి వచ్చాడు అదే జైలుకి పంపిస్తాం, లేదంటే తేహార్ జైలు కన్నా పంపించడం మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము ఉత్తరాంధ్ర వాళ్ళు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి దొంగని మేము ముఖ్యమంత్రి చేస్తాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి తాలూకా సీట్ వాల్యూ తీస్తాం మేము. మాకు తెలియక మేమే తీసిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అన్నది చాలా వాల్యుబుల్ స్థానం. అందులో ఒక దొంగని తీసుకెళ్ళి కూర్చోబెట్టాం, బెయిల్ మీద ఉన్న దొంగని. ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి స్థానం తాలూకా వాల్యూని తగ్గించాం. ఇప్పుడు తెలుసుకున్నాం మేము ఇటువంటి దొంగలు కూర్చోబెట్టకూడదు ఈ ముఖ్యమంత్రి సీట్లో. విజ్ఞత ఉన్న వాళ్ళని, విజన్ ఉన్న వాళ్ళు కూర్చోబెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి అని ఇప్పుడు మాకు తెలిసిందండి. కావున నెక్స్ట్ ఎలక్షన్లో మేము మా ఓటు ద్వారా ఆయనకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాం. ఆ విధంగా మీ జైలు పంపించినట్టుగా సిద్ధంగా ఉన్నాం. విశాఖలో రౌడీజం గురించి అధికార పార్టీ ఎంపీ సత్యనారాయణ, అలాగే భూ కబ్జాల గురించి రెవెన్యూ మంత్రి ధర్మాన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు. మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీయా నేను చూడండి. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమేష్ చలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తాను. ఎవరు అడగని పరిస్థితులు ఉంటే ఏమవుతుంది, ఆ ప్రాంతం మనం ఉండడానికి వీల్లేదురా అనే భావన వస్తుంది. హైదరాబాద్ బిజినెస్ ఎందుకు మార్చుకుంటున్న, బిజినెస్ ఆల్రెడీ మార్చాం, మార్చడం కాదు మార్చాం. 40 ఫ్లోర్ల బిల్డింగ్లు, ఒక 7 ఎకరాల్లో 1500 ఫ్లాట్లు, 15 ఎకరాల్లో 2500 ఫ్లాట్లు ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం, పని అవుతున్నాయి అక్కడ. మరి మా బిజినెస్ మేము చేసుకోవాలి ఇక్కడ ఎలా, రోజు మమ్మల్ని పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము బిజినెస్ అక్కడ చేసుకోవాల్సిన చెప్పు. ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల్లో ఉండాలి, పార్టీలో ఉండాలి, ఈ రకమైన అనవసరం నావల్ అన్న అన్నే సర్లీ కాంప్లికేషన్స్ రావద్దనే ఉద్దేశంతో నేను ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవుతున్న ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాం సార్, కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి. ఊహ గారు, అంటే అధికార వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల్ని రౌడీలు కిడ్నాప్ చేశారు,
కడప సుబ్బారెడ్డి భూ కబ్జాలకు వచ్చాడని మంత్రి ధర్మన్ అన్నారు. ఇట్లా వైసీపీ కీలక నేతలే అలా చెప్పిన తర్వాత ఇంకా సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎంపీలకి మినిస్టర్లకి రక్షణ ఇవ్వలేకపోతున్నారు. స్వయాన ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ గారి ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు, అది కూడా వాళ్ళ ఇంట్లోనే. అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ కుటుంబాన్నే రక్షించుకోలేని వారు ఇప్పుడు విశాఖ వాసులను అయితే గానీ రాష్ట్ర ప్రజలను ఏ రక్షిస్తారండి? ధర్మాన ప్రసాదరావు గారు ఈ భూ కబ్జాల గురించి వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, భూ కబ్జాలు ఎక్కువ అయిపోతున్నాయి నేను ఒప్పుకోను అని చెప్పేసి అతను ఒక సభలో మాట్లాడడం మనం చూసుకున్నాం. పరిపాలన రాజధాని ఎందుకు చేస్తుంటారంటే యువతకు ఉపాధి కలిగించడానికో లేకపోతే ఇక్కడున్న ప్రజల్ని అభివృద్ధి చేయడానికో కాదు, వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఇక్కడున్న భూములు కబ్జా చేసుకోవడానికి, ఇక్కడున్న విశాఖని వాళ్ళు సొంతంగా చేసుకుని వాళ్ళ వ్యాపారాలు సొంత వ్యాపారులు ఈ డ్రగ్స్ అయితేనేమి గంజాయి వ్యాపారాలు చేసుకోవడానికి, విశాఖను అడ్డగా చేసుకోవడానికి రాజధానిగా చేస్తానని ప్రకటిస్తున్నా. కొండల్ని పిండి చేయటం, ఐటీ ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎట్టు చూసినా కూడా కంపెనీలు ఇక్కడికి రావడానికి కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇష్టం లేని పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్ళ ముందు పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం లేదు. ఈరోజు యువతకు చూస్తే ఎక్కడ ఉద్యోగాలు లేవు. రుషికొండను చూస్తే బోడిగుండం చేస్తారు, మన బస్టాండ్ వేవస్ కట్టాడు అది చూస్తే 2 రోజుల్లో కూలిపోయింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు అది 2 రోజులు కూలిపోయింది. మత్తు పదార్థాలు ఏదైనా దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయంటే విశాఖలోనే ఉత్తరాంధ్ర. ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. యువతని మొత్తం పెడదాన్ని బట్టి చేసి యువత అన్న వాళ్ళు నిర్వీణం చేయడానికి మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విశాఖపట్నం చాలా సుందరంగా టూరిస్ట్ ప్లేస్గా ఎంతో అట్రాక్టివ్గా ప్రపంచ వ్యాప్తంగా విశాఖపట్నం అంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు. సిఐఏ సదస్సులు అటువంటి జరిపినటువంటి ఘనత విశాఖకుంది. అటువంటి విశాఖపట్నాన్ని, విశాఖపట్నం బ్రాండ్ నేమ్ని వీళ్ళు మట్టు పెట్టే విధంగా ఈరోజు గంజాయి క్యాపిటల్గా చేశారు. అదేవిధంగా ఇటీవల మనకి డ్రగ్స్ అనేవి 25,000 కేజీల బ్యాగ్స్ అనేవి ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడింది. గతంలో ఐటీ కేంద్రంగా, ఐటీ హబ్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐటీ హబ్గా ఉండేది. ఒక రైల్వే జోన్ లేదు, ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి. అదేవిధంగా అభివృద్ధి పరంగా మనం చూసుకుంటే ఎటువంటి ల్యాండ్ మార్క్ కట్టడాలు కూడా ఏం లేవు. ఈరోజు విశాఖ క్యాపిటల్ అనేటువంటి పేరు మాటున అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారు. మాకు విశాఖ ప్రజలుగా, ఉత్తరాంధ్ర వాసులుగా విశాఖ సుందరమైనటువంటి నగరం, టూరిస్ట్కి కేంద్రంగా రావాలి, ఐటీ హబ్గా కేంద్రంగా రావాలి, రైల్వే జోన్ రావాలి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇవన్నీ మా డ్రీమ్స్. ఈ డ్రీమ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి యువతకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే కానీ, గద్దె దింపితే కానీ విశాఖ అభివృద్ధి అనేది జరగదు. ఇవాళ కార్పొరేట్ సంస్థలు, లూలు సంస్థలు, అలాగే హెచ్ఎస్బిసి సంస్థలు లాంటి సంస్థలు విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవటం వల్ల నిరుద్యోగులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లోనైనా కానీ మంచి ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకొని మంచి టూరిజం ప్లేస్గా ఈ యొక్క మహానగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలండి ఊహామహంతి గారు, అలాగే శ్రీరామూర్తి గారు ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.